దాంతో ఇమీడియట్ ఎఫెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోనుంది. రెండు యూనియన్ టెరిటరీస్ గా, ఒకటి అసెంబ్లీతో కూడుకున్న యూనియన్ టెరిటరీగా, ఇంకొకటి లదాక్ అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే రాజ్యసభలో చర్చ జరుగుతోంది. సో కీలకమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లుని స్వాగతిస్తున్నాయి. కొన్ని పార్టీలు, సో డిఎంకే వైకో లాంటి నాయకులు మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కశ్మీర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ అంశాలపై ఇక్కడ మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు ఉన్నారు ప్రేమేంద్ర రెడ్డి గారు బీజేపీ నుంచి, ఆ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం రవీంద్ర గారు ఉన్నారు అనలిస్ట్ స్టూడియోలో, మధు గారు ఉన్నారు సిపిఎం నుంచి మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్తే సార్. వాయిస్ వినపట్లేదమ్మా. మధు గారు వినిపిస్తోందండి? ప్రశ్న అడుగుతుంది, వాయిస్ పోయింది. నమస్తే సార్. ఇప్పుడు వినబడుతుంది. చర్చ సందర్భంగా ప్రతిపక్షాల వాదనను వింటున్నాం. ఇది చాలా చారిత్రాత్మకమైన బిల్లు. కాంగ్రెస్ ఇంతకాలం దీన్ని అడ్డుపెట్టుకుని అక్కడున్న కాశ్మీర్లో ఉన్న నాయకులకి లొంగిపోయి కాంగ్రెస్ ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేకపోయిందంటూ చాలా మంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ బిల్లు భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బజార్లో పణంగా పెట్టినట్టు భావించాలి. దేశంలో వివిధ జాతులు, వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు అందరూ కలిసి ఉండేటువంటి ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థకి ఈరోజు బీజేపీ సవాలు విసిరిందని చెప్పి ప్రజానీకం ఈరోజు భావిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో కలిసి ఉండడం కోసం ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కలిగించడం జరిగింది. దాన్ని రద్దు చేయడం ద్వారా మైనారిటీలను, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని అందరినీ కూడా ఈ బీజేపీ పార్లమెంట్లో తన బలాన్ని చూసుకొని బలప్రయోగంతో అణిచిపెట్టడం కోసం ప్రజల్ని అణిచిపెట్టి, జమ్మూ కాశ్మీర్లో ప్రజల్ని అణిచిపెట్టి తద్వారా పరిపాలన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో కూడా ప్రతిపక్షాన్ని అణిచిపెట్టేదాని కోసమే ఈ ప్రయత్నం చేసిందని చెప్పి భావించాలి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైంది. మన రాజ్యాంగాన్ని పణంగా పెట్టింది. మన రాజ్యాంగాన్ని కూడా తొంగలో దొక్కడానికి బీజేపీ పూనుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. 7వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇతరులందరం కలిసి ఈ బీజేపీ యొక్క అసలు భండారాన్ని బయట చేస్తూ, బట్టబయలు చేస్తూ 7వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని, దేశాన్ని స్తంభింపజేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపడతామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. రైట్. మధు గారు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇంతకాలం కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఉన్న అశాంతికి తనకున్న ప్రత్యేక పరిస్థితులే కారణం, ఇప్పటి నుంచి మొత్తం దేశంతో మిళితం చేసి ఇటువంటి పరిస్థితులు జమ్మూ కాశ్మీర్లో లేకుండా చేసే ప్రయత్నమే చేస్తాం, అక్కడున్న ప్రతి పౌరుణ్ణి సురక్షితంగా చూసుకునే బాధ్యత మాది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అక్కడ ఎవరో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు, వాళ్ళని కాల్చి చంపినట్టు, ఆ శవాలనంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళినట్టు వార్తలు వచ్చినాయి. అలాంటి శవాలు ఏమీ లేవు, ఇది ఉత్త కబుర్లు అని చెప్పేసి మరొక వార్త వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని కూడా ప్రకటించినట్టు వచ్చింది. ఏమైనా ఈ దేశంలో లేని ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు రేగ్గొట్టి ఆ రకంగా సైన్యాన్ని వినియోగించి, పోలీసును వినియోగించి పరిపాలన సాగించాలని ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందనే దానికి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేయడమే కారణం. పూర్తిగా స్కూళ్ళు, కాలేజీలు మూసేసి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులందరినీ బయటకు పంపించి సైన్యాన్ని పెద్ద ఎత్తున దించి ఈ 370 ఆర్టికల్ని రద్దు చేయడం అంటే బీజేపీ యొక్క ప్రజాస్వామ్యం ఏమిటో కనపడుతుంది. బీజేపీ అధికారానికి వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన అక్కడ సాగించడం కాక పోలీసుని, సైన్యాన్ని వినియోగించి పరిపాలన సాగించింది. దానివల్ల బీజేపీ మీద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద జమ్మూ కాశ్మీర్లో ప్రజల్లో వ్యతిరేకత వెల్లడైంది. దాని నుంచి బయటపడడం కోసం ఈరోజు 370 ఆర్టికల్ని బీజేపీ రద్దు చేసింది.
బీజేపీ అఖండ భారత్ అని చెప్పేసి చెప్తూ వచ్చిన దాంట్లో ఇది ఒక భాగం. ఆర్ఎస్ఎస్ బీజేపీ అత్యంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రజలు అంగీకరించరు. దేశవ్యాప్తంగా జాతీయోద్యమ రోజుల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో అందరూ సమైక్యంగా ఉండాలన్నట్లయితే ఇట్టాటి ప్రతిపత్తి అవసరం అని చెప్పి ఆ రోజు అంగీకరించి చేయడం జరిగింది. రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు దీన్ని అంగీకరించారు. ఆ రోజు దాన్ని ఈరోజు బీజేపీ ఒక్క అరగంట సమయంలో కేబినెట్ తీర్మానం, పార్లమెంటులో బిల్లు, ఆఖరికి ప్రధాన రాష్ట్రపతి ఆమోదం, గజెట్ నోటిఫికేషను, ఆగమేఘాల మీద ఇది ప్రజాస్వామ్యమా? ఇది పార్లమెంటరీ రంగమా? పార్లమెంట్లో ప్రతిపక్షాలకి ఏమైనా విలువ ఉన్నదా? ప్రతిపక్షాల పీక నొక్కి పార్లమెంట్లో ఎమర్జెన్సీ కంటే అత్యంత దుర్మార్గంగా ఈరోజు బీజేపీ కార్యక్రమానికి పూనుకుందని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన మేము గట్టిగా బలంగా భావిస్తున్నాం. ఏ 7వ తారీఖున దేశవ్యాప్తంగా మేము ప్రతిఘటన కార్యక్రమాన్ని చేపడతాం. అవసరం వస్తే జైళ్లు నింపుతాం తప్ప ఈ బీజేపీ యొక్క మైనారిటీల్ని రాజ్యాంగాన్ని పణంగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని మాత్రం మేము ఏ పరిస్థితులను అంగీకరించమని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ. రైట్ ప్రేమేంద్ర రెడ్డి గారు, సో ఏ విధంగా చూడాలి కాశ్మీరీ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఒక రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా పార్లమెంట్లో ఉన్న రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని ఆల్టర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు? ఒకటి, ఎవరైతే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం అంటే ఏమిటో చెప్పాలి. వాళ్ళు 70 సంవత్సరాల నుంచి ప్రజల అభిప్రాయం తీసుకుంటూనే ఉన్నారు. అనేక ఎన్నికలు జరిగినాయాడ తర్వాత. ఇవాళ దేశ సమైక్యత కోసం, దేశాన్ని మొత్తంగా ఒకటిగా ఉంచడం కోసం తీసుకున్న యొక్క నిర్ణయం ఇది. ఇది చాలా వ్యూహాత్మకమైన యొక్క నిర్ణయం, ఒక మంచి నిర్ణయం ఇది. లద్దాఖ్ను ఏదైతే అక్కడ ఉండే యొక్క ఫుల్లీ డిఫరెంట్గా అక్కడ ప్రజలు బౌద్ధిస్టులు, తర్వాత వాళ్ళు అది కేంద్ర పాలిత ప్రాంతం చేసిండు, కాశ్మీర్ ఇది కలిపి ఒక ఇది. తర్వాత 70 సంవత్సరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు, 25,000 మంది ఆర్మీ చనిపోయింది అక్కడ. మన యొక్క దేశం మొత్తం నుంచి ఉండే యొక్క వాళ్ళు చనిపోయిండు. మైనార్టీలు కూడా అనేక మంది చనిపోయిండు. దేశంలో అనేక మంది మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలు కూడా ఇప్పుడు ముస్లిం మైనార్టీలు కూడా అక్కడ పోయి ఉండడానికి వీల్లేదు. ముస్లిం మైనార్టీలను ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి హక్కులు లభించాయి. ఇదేమిటండి, ఇదేమైనా ఒక రాజ్యాంగమేనా, అదేమైనా చట్టమా, అది ఎటువంటి ఇది? తర్వాత ఇవాళ పాకిస్తాన్ గొంతుతోని మధు గారు వినిపిస్తున్నారు ఇక్కడ. అటువంటి యొక్క వాళ్లకు ఒక ఊతమిచ్చేటువంటి యొక్క మాటలు తప్పితే ఇది మరొకటి లేదు. ఏమిటంటే ప్రజాస్వామ్యం లేకపోతే వారు అట్లా మాట్లాడగలుగుతారా? ఇప్పుడే మనం చూసినాం పార్లమెంట్లో వైగో గారు ఏం మాట్లాడిండు. ప్రజాస్వామ్యం ఎవరు ఏదైనా మాట్లాడడానికి చర్చకు అవకాశం ఉన్న దేశం అంతా ఫ్రీ ఉంది. ఆల్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. అందరు ఎవరంటే వాళ్ళు ఏదేంటే విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పీడీపీ వాళ్ళు హోమ్ మినిస్టర్ చేతులకి లాక్కున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే ఎలా ఉంది అది? ఫరూక్ గారు ఏం చేసిండు? కాబట్టి ఈరోజు దేశ ప్రజల యొక్క మనోభావాలు ఇది. అనేక 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరిగిన కొన్ని యొక్క తప్పులను సరిదిద్దుకోవడం, కొన్ని అప్పుడు చేసిన వాటి కారణంగా తీవ్రవాదం అనేది నిరంతరం అక్కడ కొనసాగుతూ వస్తున్నది. దాన్ని రూపుమాపడం కోసం, నిజంగా కాశ్మీర్లో అభివృద్ధి అనేది ఊపు అందుకోవడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ రావడం కోసం, అక్కడ ఉన్నవాళ్ళు దేశంతో కలిసి ఉండడం వల్ల ఒక భారతదేశం మేము అందరం అని. ఏమిటి, భారతదేశంలోనే 2 చట్టాలండి, 2 ప్రధానమంత్రులేంది, 2 రకాలైన యొక్క విషయాలు ఏమిటి? ఇవన్నిటి కారణంగానే ఇవాళ ఇటువంటి యొక్క డిఫరెన్సెస్ డెవలప్ అవుతూ వస్తున్నది. కొంతమంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. మాకు ఓట్ బ్యాంక్ రాజకీయం అవసరం లేదు. దేశం అనేది, ఐక్యమత్యం అనేది ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది చాలా సముచితమైన నిర్ణయం. దేశ ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ కేవలం దేశ ప్రజలే కాదు, అనేక పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇవాళ పార్టీలకు రైతంగా నేను కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, అందరూ కానీ ఇటువంటి యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలి ఇవాళ. ఎందుకనంటే ఇవాళ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు కూడా దీన్ని మద్దతు ఇస్తున్నారు దేశంలో అనేక మంది. ఇవాళ ఏదో కొద్ది మంది తీవ్రవాద భావాలు ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్కు అనుకూల శక్తులు మాత్రమే ఇవాళ అటువంటి యొక్క మాటలు మాట్లాడే యొక్క పరిస్థితి ఉన్నది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడే యొక్క అవకాశం లేదు. ఎందుకంటే ఏం జరిగిందండి, నేను ఏమి జరిగింది, ఏమి ఎవరు ఇప్పటివరకు ఎవరు ఎవరి హక్కులను ఎవరు ఏమి లాక్కోలేదు, ఏమి చేయలేదు. అక్కడ జరిగింది కూడా ఇప్పటివరకు
డెబ్బై సంవత్సరాల నుంచి మనం అన్ని చూసిన తర్వాతనే ఇవాళ ఆ యొక్క సమస్యకు పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అందరం కూడా మనం స్వాగతించవలసిన అవసరం ఉంది. రైట్. అదే దగ్గర గారు, సో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయినా మనం చేసాం. కేవలం మూడు కుటుంబాల చేతిలో అప్పటి ప్రభుత్వం, అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన కూడా పదే పదే అక్కడ ఉన్న సభ్యులందరూ తీసుకొచ్చారు. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా ఈ తప్పును కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అదే దగ్గర, అందుకనే ముందు ఒక్కసారి గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న విధానం మీద చర్చ జరుగుతున్నది. సరే, మొన్న వచ్చిన ఆయన కూడా ఇది నేను చేసిన విజయమే అంటారు, అది వేరు విషయం. కాంగ్రెస్ చేసిన తప్ప, అప్పుడున్న బీజేపీ చేసిన రైటా, లేకపోతే ఇంకొక ఆయన చేసిన తప్ప అనేది సెకండ్. 370 రద్దు కావాల్సిన అవసరం ఉంది, అది ఎప్పుడో కావాలి, కాలేదు, అది వాస్తవం. 35A అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది, రద్దు కావాలి, కాలేదు, అది వాస్తవం. దాన్ని రద్దు చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఉండాలి. భాజపా నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని సమర్థించండి, సమర్థించినోడు దేశద్రోహి అని అంటే అది ఏకపక్షం. మేమెందుకు మరి ఎంపీలం, మాకెందుకు పార్టీ, బీజేపీ నిర్ణయించుకొని ఏది యూనియన్ టెరిటరీ ఉండాలి మీరే డిసైడ్ చేయండి. మళ్ళీ కాంగ్రెస్ ఎందుకండి ఈ దేశంలో పార్టీ, దాన్ని రద్దు చేసి పడేయండి. డిస్సెంట్ నోట్ కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో, వ్యతిరేకించడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అనుకూలంగా ఉండదు, నేను అనుకూలంగా ఉంటూనేమో పొద్దుగాల వచ్చిన తీరు ఆయన వారి నుంచి నేను డిబేట్నే ఉన్నా. అమిత్ షా గారు వస్తారు, ఆరక్షణ బిల్ మీద చర్చ, దాంట్లో ఇది చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు చర్చ జరుగుతూనే ఉంది, జరిగేది 370 మీద కాదు. రాష్ట్రపతికి 370 35A రద్దు చేసే హక్కు పార్లమెంట్ ఏతరంగా కూడా ఉంది. ఆఫ్టర్ 7th కూడా వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ది ఓ ఆల్ దోస్ ఇష్యూస్. ఎందుకంటే మేము 35A అట్నే ఇంక్లూడ్ చేసినాం. 35A ఆ రోజు పండిట్లు పెద్ద ఎత్తున నిరసన చెప్పుకుంటూ మాకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, మేము వ్యక్తుల స్వేచ్ఛ ఉండాలి, మా ఆస్తులు ఎవరో ఒకటి కొట్టేస్తారు, మా పిల్లల్ని చేసుకొని ఇది ఏదేదో పెద్ద మూమెంట్ జరిగింది. అరే మీకు అంత ఆరక్షణ ఎందుకు, మీకు రక్షణ లేకుండా ఉన్నారా, ఇగో రాజ్యాంగ రక్షణ కల్పిస్తున్నా అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం 35A ద్వారా జరిగింది. మీకు 370 కూడా విలీనం అనేది ఒప్పుకున్న తర్వాత విలీన పద్ధతులను వాయిడ్ చేసినందుకు ఆ రోజు జరిగిన మోసం అది. దాన్ని విలీనం ఎప్పటికైనా జరగాల్సిందే. వాస్తవానికి ఆ రోజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ యాక్ట్ ప్రకారమా, లేకపోతే విలీనము 52 తర్వాత, 54 తర్వాత, 56 తర్వాతనైనా, అంటే 52లో మాకు ఇండియన్ యూనియన్లో ఉన్నా 56 ఎన్నికలు జరిగినాయి ప్రజాస్వామ్యబద్ధంగా. అసెంబ్లీకి స్పెషల్ స్టేటస్ ఉన్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కోరుకునేది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇది స్పెషల్ స్టేటస్ ఏంది, వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు, దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత మాత్రమే పార్లమెంట్ ఉంటుంది, అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకించే హక్కు ఉన్నది. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎస్, మీరు తీసుకునేది రాజ్యాంగబద్ధమైనప్పుడు, తీసుకునేది ప్రజాస్వామ్యయుతమైనప్పుడు, ఏకపక్షంగా మీరు ఎవరికి తెలియకుండా నిర్ణయం తీసుకోవడం ఎందుకనేది ప్రశ్న. ఇంతవరకే మిగతా అంశాల్లో లడ్డాఖ్ యూటీ వితౌట్ లెజిస్లేచరు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ విత్ లెజిస్లేచర్, ఇది వేరు. రేపు డిబేట్ వస్తుంది, అది అక్కడ ఉన్న ప్రజా సంఘాలు వేస్తారా, ముఫ్తీ వేస్తుందా, ఎక్స్ వేస్తుందా, అది మాకు అనవసరం. రాజకీయంగా పార్లమెంటరీ డిసిషన్స్ ఎప్పుడూ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో కాంగ్రిగేటివ్ డిసిషన్స్ ఉంటాయి, కాంప్రహెన్సివ్ డిసిషన్స్ ఉంటాయి. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైందంటే నోట్బందీ కూడా వాళ్ళు సమర్థించుకున్నా అది ఏకపక్ష నిర్ణయం అయింది. ఏకపక్ష నిర్ణయాల్లో ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు అని అంటున్నాను తప్పితే, చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమున్నది? మేమేమన్నా దాని ఇప్పుడు రాజ్యసభలో ఎక్కువ మంది విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు, ఇక్కడ సమస్య అవుతుందనే ఉద్దేశంతోనే అక్కడ ప్రకటనే జరిగింది. అది ఇంకా పూర్తిగా అంటే దీన్ని డిబేట్ లేదు, దీనికి ఇంట్రడ్యూసు, డిస్కషను, ఓటింగ్ డిఫర్ లేదు. ఇది ఆల్రెడీ భారత్ గెజిట్ అనేది రిలీజ్ అయిపోయింది, రేపు చర్చ జరపాల్సిన అవసరం కూడా పార్లమెంట్కు లేదు. కానీ చర్చ పార్లమెంట్ జరుగుతున్నప్పుడే జరుగుతున్నది. ఇగో ఈ తరహా రాజకీయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేపు అనుకుందాం చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నది స్టేకే, పాక్ ఆక్యుపైడ్ ఉన్నది స్టేకే, పాక్ను పట్టించుకోకూడదు, ఈ దరిద్రుడు వచ్చి ఈ చెవికాడ కూర్చున్నాడు, ఈ చెవికాడ కూర్చున్నాడు. ఇంకా అంతర్గతంగా కొన్ని అంశాలు ఉన్నాయి, హురియత లేదంటే ఒక నేషనల్ కాన్ఫరెన్సా, లేకపోతే నెక్స్ట్ అక్కడ ఉన్న పార్టీలు ఉన్నాయి. సరే కుటుంబాల పార్టీలు అని మీరు అంటారు, అది దానికి సంబంధించి అది రాజకీయం. కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అవసరం ఉన్నదా లేదా అంటే గవర్నర్ రూపంలో లేదని చెప్పిండు ఆయన, గవర్నరే నోటీస్ చేసిండు అక్కడ ఉన్న పరిస్థితుల్ని. అంటే ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ అసెంబ్లీ
కానీ ఇక్కడ వచ్చినప్పుడు మనుగడలో లేని అసెంబ్లీ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది వయబుల్, కాన్స్టిట్యూషన్ వయబులా లేదని రేపు సుప్రీంకోర్టు చెప్తుంది. నారిమన్ కానీ ఆ రోహింగ్టన్ తర్వాత వాళ్ళు గోయల్ ఒక ఈ మధ్య ఒక ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర అసెంబ్లీతో, ప్రభుత్వంతో కూడా కాదు, రాష్ట్ర అసెంబ్లీతో కలిసి తీసుకోవాలి. ఆ టైంలోనే అంటే ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం అని వాళ్ళ బలం అనుకుంటున్నారు. రేపు ప్రత్యర్థి శత్రువుగా మారి అమెరికా రూపంలోనో చైనా రూపంలోనో వస్తే తగు జాగ్రత్తలు తీసుకున్నామా లేదంటే తీసుకున్నామంటారు. అది తర్వాత అది చూద్దాం. అప్పుడు దేశంగా భాజపా కాదు, ఈ దేశంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి వెనుకకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక టిపికల్ క్లిష్టమైన పరిస్థితులు ఉండడం వల్లనే దాన్ని డ్రాగ్ చేయడము, దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. తప్పితే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోలేరు. మళ్ళీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్ డెమోక్రసీ అని, అసలు వాళ్ళు డెమోక్రసీని గౌరవించరు. అంతర్జాతీయంగా ఇప్పుడు మనం తెలుగు మీడియా, ఇండియా మీడియా మొత్తం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తే, ఇప్పుడు శివలింగం మీద కాక ఈగ ఉంటే కొడితే శివలింగాన్ని కొట్టినట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించరు కానీ ఇంటర్నేషనల్ మీడియా ఏమైతుంది, ఇప్పుడు ట్రంప్ లేని మధ్యవర్తిత్వం వచ్చి మధ్యన కూర్చుని నేను చేస్తాను, అది పాకిస్తాన్ పిలిపించుకున్నారు అనేది కూడా స్పష్టమవుతున్నది. ఆయన ఒక ఆరోపణ కూడా, ఇంటర్నేషనల్ ఇంటర్ఫీరియన్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు పరిస్థితి ఇంటర్నేషనల్ ఇంటర్ఫీరియన్స్ ఎందుకు వస్తుంది, హూఇస్ ది మిస్టర్ ట్రంప్, అమెరికాకి ఎక్కడిది, యుఎన్ ఉంటది, నన్ను మోడీ మధ్యవర్తిత్వం నేర్పమన్నాడు కానీ నాకు నేను ఆలోచిస్తా అని చెప్పిన, మళ్ళీ నిన్న కూడా అన్నాడు. అలాంటప్పుడు మోడీ మాట్లాడకపోవడం అనేది మంచిదే అని అనుకున్నప్పటికి కూడా నింద వేస్తున్నాడు భారత ప్రధాని మీద. రేపు 7వ తారీఖు నాడు ఏ సమాధానం చెప్తున్నారో చూద్దాం, ఎల్లుండి వాళ్ళు చెప్పే రోజు చూద్దాం. కానీ వీడు మధ్యన వచ్చి ఎందుకు చేరుతున్నాడు అనే దగ్గరనే కాన్స్పిరసీ ఉన్నది. కాశ్మీర్ ను బైలేటరల్ గా ఉంచదలుచుకోలే, మల్టీలేటరల్ గా చేయడం ఒకటి. ఇండియా యొక్క డెవలప్మెంట్ ను, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే కుట్రలో కొన్ని దేశాల యొక్క హ్యాండ్ పాకిస్తాన్ మీద ఉన్నది, అటు చైనా మీద కూడా ఉన్నది. పాకిస్తాన్ మనం ఎప్పుడైతే ఇండియా అమెరికాతో దగ్గరైనామో, చైనా రష్యా మనకు దూరం అయిపోయింది. ఇప్పుడు శత్రు మా దిశను మార్చుకుంటాడు, బట్ ఇండియా మీద టార్గెట్ చేసిన క్రమంలో భారత ప్రభుత్వ వ్యూహం ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిర్ణయం అది మంచిది కాదు అని అన్న, ఇప్పుడు నోట్బందీ అప్పుడు కూడా మీరు చాలా స్పష్టంగా వినండి, నోట్బందీ అనేది జరగాల్సిందే, జరగాల్సిన తీరు ఇది కాదు అన్నందుకు నోట్బందీకి వ్యతిరేకం అని అన్నారు. నిర్ణయము ఇంత మంచిదైనప్పుడు, దేశ విస్తృత ప్రయోజనాలు ఉన్నప్పుడు, దేశం యొక్క ఇంటిగ్రల్ పార్ట్ను మనం పార్ట్గా చేసుకుంటున్నప్పుడు, ఇంత మనము ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితుల్లో ఇంత ఎందుకు ఏదో దొంగోడుగా దొంగతనం చేసినట్టు చేయాల్సిన అవసరం మనకేంది? ఎస్, బాజాబ్తో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే చేస్తున్నాం, మేము ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ముద్దాయి, ముఫ్తీ ఇట్లా చేసింది, ఫరూక్ అబ్దుల్లా ఏమా నువ్వు ఇట్లా చేస్తావు, ఉమర నువ్వు అనుకునే రాజకీయం చేసుకోవడానికి కూడా స్కోప్ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఎవడో వచ్చి భూచోడు వచ్చి దాన్ని కబలిస్తాడని ఎందుకు అవసరం ఏమున్నది? రైట్. ఒక్క నిమిషం దుర్గం రవీంద్ర గారు, సో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు? ఒక్కసారి ఆ శాంతి భద్రతల అంశం చూసుకున్నా ఇప్పటికే ఒక స్టేటస్ కో నడుస్తుంది, 4-5 రోజుల నుంచి హడావుడి నడుస్తుంది. సో ఇదంతా యాక్సెప్ట్ చేసి మిలిటరీని అక్కడ పంపించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సో ఆ పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగే పరిస్థితులు నిజంగా అక్కడ ఉన్నాయి ఇప్పుడు? పరిస్థితి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉందండి. అక్కడ ఉంది 1 కోటి జనాభా, దగ్గర 2 లక్షల సైనికులు, భద్రత దళాలు ఉంటారు. ఎప్పుడు అక్కడ 1989 నుంచి 100,000 చనిపోయారు అక్కడ. దాంట్లో పౌరులు చాలామంది ఉన్నారు, సైనికులు కొద్దిమంది ఉన్నారు, పోలీసులు కొద్దిమంది ఉన్నారు. ఈ పరిస్థితిని స్వయం ప్రతిపత్తి అంటారు. స్వయం ప్రతిపత్తి ఎవరికి, అక్కడ ఉన్న పాలక వర్గాలకే ఉంది కానీ కాశ్మీర్ ప్రజలకు ఎప్పుడు లేదు. వాళ్ళు ఎప్పుడు పొయ్యిలో పెనంలో పడుతూనే ఉన్నారు, పొయ్యిలోంచి పెనంలోకి పెనంలో. ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు మనుషులు మామూలు జీవితం గడిపే పరిస్థితి లేదు అక్కడ. ఎప్పుడు ఏమవుతుందో తెలియని భయాందోళనలు ఉన్నారు. 70 ఏళ్ళుగా నాంచిన సమస్య ఇది భారతదేశం యాజ్ అ హోల్గా. నిజానికి కాశ్మీర్ పిల్లలు కొంతమంది ఢిల్లీలో ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడితే యూ ద ఇండియన్స్ అని చెప్తారు. ఇంత దేశం పెంచుకున్నారంటే వాళ్ళు ఇండియా పట్ల, భారతదేశం పట్ల, భారతదేశ పాలకుల పట్ల అట్లీస్ట్ దీనికి ఏదో ఒక ముగింపు పలకడం కోసం సాహసవంతమైన చర్యని తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు వాళ్ళు అనుకున్నారు కాబట్టి గబగబా గంటల వ్యవధిలో చేసేస్తారు. మరి మహిళా బిల్లు సంవత్సరాలు నాంతుంది అట్లా మనం చూస్తే మన ప్రజాస్వామిక వ్యవస్థ నిజంగా ఉందా? అటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ అంతా మాట్లాడుతున్న లెఫ్టిస్టులలో కానీ ఇప్పుడు బెంగాల్లో అప్పుడు వాళ్ళు పరిపాలించినప్పుడు డెమోక్రాటిక్గా ఉన్నారంటే డౌటే. ఇట్లా మనం తీసుకుంటే ఇల్లు పాలక భారతదేశ పాలక వర్గాలు వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే పరిపాలన చేస్తున్నారు. కానీ ఎవరున్నా, వాళ్ళున్నా వీళ్ళున్నా డెమోక్రాటిక్గా పోవట్లేదండి. రవీంద్ర గారు, ఇది ఈ సమస్య 70 ఏళ్ళ సమస్య అండి.
నిజానికి మనం విదేశీ రచయిత రాసిన పుస్తకం చదివితే దీని మీద మనకు కొంత వేరే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు మనకి భారతదేశం యాంగిల్లో చూస్తున్నాం కానీ విదేశీయులు దీన్ని ఏమనుకుంటున్నారు, విదేశీయులు చిత్రించే భారతదేశ మ్యాప్లో కాశ్మీర్ బొమ్మ ఉండదు అసలు, ఆశ్చర్యం వేస్తుంది మనకి. ప్రపంచం ఏమనుకుంటుందనే యాంగిల్లో చూస్తే ఈ సమస్య డిఫరెంట్గా కనిపిస్తుంది. కాశ్మీర్లు ఏమనుకుంటున్నారు, లోపల ఉన్నటువంటి కాశ్మీర్లు ఏమనుకుంటున్నారు, భారతదేశంలో ఉండే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, లెఫ్ట్ వాళ్ళు, ఇది కదా ఇష్యూ. నిజానికి అక్కడ ఉన్న ప్రజలు ఇది ఎట్లా తీసుకోవాలంటే నిర్ణయం ప్లెబిసైట్ లాంటిది పెట్టి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, భారతదేశంతో కలుసుందాం అనుకుంటున్నారా, విడిపోదాం అనుకుంటున్నారా, సపరేట్గా ఉందాం అనుకుంటున్నారా, నామమాత్రం మద్దతు తీసుకుంటారా. ఇన్నాళ్ళు జరిగింది అదే కదా, డిఫెన్స్ కరెన్సీ తప్ప మిగతా విషయాలు స్వయం ప్రతిపత్తి అన్నారు. మరి స్వయం ప్రతిపత్తి తీసుకుని వాళ్ళు సుఖంగా ఉన్నారా, వాళ్ళు సొంతగా పరిపాలించలేదు. ఎప్పుడు కేంద్ర బలగాలు అక్కడ ఖచ్చితంగా ఉన్నాయి, కేంద్రం దాష్టికం నడుస్తూనే ఉంది, దుర్మార్గంగా పరిపాలించారు. అక్కడ లక్ష మంది చనిపోవడం అంటే కోటి మందిలో మామూలు విషయం కాదండి, 1% పీపుల్ డైడ్. అక్కడ పండిట్లు 50 లక్షల మంది పండిట్లని వాళ్ళు తరిమేశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు దాష్టికం చేసిపోయారు. కేంద్రము, ముస్లింస్, హిందువులు, మిలిటెంట్స్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడ ప్రశాంత జీవితం లేదు. కుటుంబాలు నాశనమైనాయి, పచ్చటి కుటుంబాలు నాశనమైనాయి, పిల్లలు, చిన్నపిల్లలు చదువులు లేవు. అట్లా సమస్యని ఎప్పుడు కూడా మనం ఒక హోలిస్టిక్గా ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్లో చూడడంలో విఫలమైంది భారతదేశం. ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ స్వయం ప్రతిపత్తి, అక్కడ ఉన్న కొన్ని పాలక కుటుంబాలు మల్టీమిలియనర్స్ అయిపోయారండి. ఇంత మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, 100,000 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ఖర్చు పెట్టే ఏ పైసా కూడా వాళ్ళు లెక్క చెప్పక్కర్లేదు. స్వయం ప్రతిపత్తి పేరుతో విపరీతంగా మిస్యూజ్ చేశారు దాన్ని. ఇన్నాళ్ళకైనా తెగబడి ఒక మార్పు కోసం అని చేస్తున్నటువంటి కార్యక్రమంగా దీన్ని మనం చూడాలి. చట్టం ఇప్పుడు తెచ్చిన చట్టం కానీ దాన్ని కొంచెం సిస్టమేటిక్ చేస్తే బాగుండేది. నిన్ను అనుకొని ఇవాళ చేసేసి గబగబ దళాలను నింపి స్కూళ్ళకు హాలిడేస్ ప్రకటించి ఒక ఎమర్జెన్సీ లాగా యుద్ధం వస్తుంది అన్నట్టు చేయాల్సిన అడావిడి లేకుండా సిస్టమేటిక్ చేస్తే ఎందుకు బయట మాట్లాడుకున్న ఆఫ్ ద రికార్డ్ కాంగ్రెస్ లో చాలా మంది దీన్ని సమర్థిస్తున్నారు. ఒక్క నిర్ణయంతోనే అక్కడ ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయి కొంత మార్పు పూర్తిగా ఎప్పుడు మారదండి, కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు పాజిటివ్ వైపు ఉంటుంది, నెగిటివ్ వైపు ఉంటుంది అంటే కాలం తేల్చాలి. వీళ్ళేమి అద్భుతమైన పరిపాలన ఇస్తారు బీజేపీ వాళ్ళని అనుకోవడానికి లేదు. వీళ్ళ ఇంట్రెస్ట్లు వీళ్ళకు ఉంటాయండి. అక్కడ వీళ్ళు ఒక సెక్షన్ని వాళ్ళు ప్యాంపర్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ డబ్బులు తింటూ వీళ్ళలాగే చేస్తారా, వీళ్ళకి వచ్చి డిఫరెంట్గా చేస్తారు అనేది వేచి చూడాలి టైంని బట్టి. ఇప్పుడు ఏమంటున్నారు, మొత్తం వాళ్ళకు ఇది ఇవ్వట్లేదు. కేంద్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు అక్కడ, కేంద్ర చట్టం పనిచేస్తుంది, మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీ పనిచేస్తుంది. లడాక్లో అయితే అదేముండదు. ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లో 2 అసెంబ్లీలు ఉంటాయి, అక్కడ ముఖ్యమంత్రులు ఉంటారు, మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. లెఫ్టినెంట్ గవర్నర్కే పవర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే కేంద్రానికే పవర్స్ ఎక్కువ ఉంటాయి అని అర్థం. ఆ డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్ని ఖతం చేయడానికి అక్కడ ఇవన్నీ పనికి వస్తున్నాయండి. చట్టాలు సిస్టమేటిక్గా పనిచేసి నిజంగా థర్డ్ పార్టీతో అక్కడ సర్వే చేయించి ఏ రకమైన పరిపాలన అందిస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు ఏముంది బీజేపీ మార్క్ పరిపాలన ఉంటుంది లేక ఇన్నాళ్ళు కాంగ్రెస్ మార్క్ పరిపాలన ఉంది, లోకల్ ముస్లిం పాలక వర్గాల పరిపాలన, కాశ్మీర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, కాశ్మీర్ ప్రజలతో మనం వెళ్ళి మాట్లాడితే యూ ద ఇండియన్స్ అని సంబోధిస్తున్నారు వాళ్ళు. మేము వేరు అనే భావన వాళ్ళ మెదళ్లలో పాతుకుపోయింది. ఎందుకంటే మామూలు పిల్లలు, స్టూడెంట్స్ ని కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు, మామూలు గృహస్థులను ఇబ్బంది పెట్టారు, రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే పట్టుకెళ్ళి కొట్టడము, తిట్టడము, చంపేయడం ఇంటి చాలా జరిగినాయండి. అందు నేమ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివ్. మరి మీరు బార్డర్లో బార్డర్ సెక్యూరిటీ పోలీస్ ఏం చేస్తుంది? టెర్రరిస్ట్ ఎట్ట తయారవుతున్నారు? మూల కారణం ఏంటి? ఆ మూలాన్ని తడమకుండా కామన్ ప్రజల జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? ఇవన్నీ చాలా సమస్యలు అండి. 70 ఏళ్ళుగా కాశ్మీర్ మీద భారతదేశం పెట్టిన ఖర్చు కనుక ఆపి ఉంటే ఎంత లెక్క తీస్తే మొత్తం భారతదేశానికి పెట్టిన ఖర్చులో 1/4 ఆఫ్ ద ఖర్చు కాశ్మీర్ మీద పెట్టి ఉంటారండి. ఇంత ఖర్చు పెట్టుకుంటూ ఆ కుంపటి మనం ఎందుకు రాజేస్తున్నాం? ప్రాస చెప్పుకోవడానికి మనకు వస్తుంది మన కాశ్మీర్ టు కన్యాకుమారి అని. కాశ్మీర్ వల్ల భారతదేశానికి ఏం లాభం వస్తుంది? అసలు ఏ రకమైన సమగ్రత గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ రకమైన ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు? అట్లా చూసుకుంటే మొదటి నుంచి కాశ్మీర్ మనకు బరువుగానే ఉంది, కుంపటిగానే ఉంది. కనీసం ఆ కుంపటి ఆర్పే ప్రయత్నం జరుగుతున్నందుకు కొద్దిగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదు కానీ తీసుకున్న నిర్ణయం సో వెంటనే చర్చకు తీసుకొచ్చిన ఆ విధానం ఏదైతే ఉందో ఇదంతా కరెక్ట్ గా లేదు. వెంటనే ఇమీడియట్ గా 1 పార్టీ రూల్లా డెసిషన్ తీసుకున్నారు, దీన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. చాలా మంది నాయకులు, బిల్లును ఆహ్వానించిన నాయకులు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఒకటండి, మాటలు రకరకాలుగా నడుస్తాయి. ఇప్పుడు ఇంకో రకంగా తీసుకుంటే ఇట్లా తీసుకున్నారు, ఇట్లేం తీసుకోలేదని ఇప్పుడు విమర్శ కోసం విమర్శ చేస్తున్నారు. తప్పితే ఇదేం కొత్త విషయం కాదు. భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము అధికారంకి వస్తే 370 ఆర్టికల్ ఎత్తేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దేశ ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించి గెలిపించారు. అక్కడ కూడా మేము 2 పార్లమెంట్ సీట్లు గెలిచాము.
కాబట్టి ఇవాళ ప్రజలకు అందరికీ స్పష్టత ఉంది, కొద్ది పార్టీలకు స్పష్టత ఉంది, అనేక పార్టీలకు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే స్పష్టత లేదు తప్పితే ఇలా మరొకటి లేదు. ఇది కావాలని విమర్శ కోసం విమర్శ చేస్తున్నారు తప్పితే వాళ్ళకు కూడా అంతరాత్మ తెలుసు. ఇవాళ దేశం ఒకటేనే అన్నది. ఇప్పుడు వారన్నారు, నేను వారిని కాంట్రడిక్ట్ చేయను. ప్లెబ్సైట్ ఇంతకుముందు వైగో గారు కూడా అన్నారు ప్లెబ్సైట్ అని. ప్లెబ్సైట్ దేనికి పెడతామండి? ఇప్పుడు తెలంగాణలో ప్లెబ్సైట్ పెట్టినాం అనుకోండి, లేకపోతే తెలంగాణలో హైదరాబాద్ ప్లెబ్సైట్ పెట్టినాం అనుకోండి, హైదరాబాద్ వాడు కూడా ఒకటి నాకు వేరే కావాలంటాడు, లేకపోతే ఇంకో జిల్లా వాడు వేరే కావాలంటాడు. ఏంటిది అది? దానికి ఏమైనా అర్థం ఉందా? వాడేవాడు బ్రిటిష్ వాడు పెట్టిండి దానికి. కాబట్టి ఇవాళ భారతదేశానికి మనకు రక్షణ పరంగా కానీ, ఒకవేళ కాశ్మీర్ని వదిలేసినాం అనుకోండి, రేపు పంజాబ్ని వదిలేయమంటాడు వదిలేస్తామా? రేపు ఇంకో రోజు బీహార్ని వదిలేయమంటాం వదిలేస్తామా? అది ఎక్కడికి పోతుంది? కాబట్టి ఇవాళ మనం ఇంకొకటి చాలా ఆలోచించవలసింది ఏంటంటే, ఇది ఏదో కేవలం రాజకీయంగా సంబంధం కాదు కాశ్మీర్ మనకు. ఇది భారతీయ జనతా పార్టీ కూడా, ఈ దేశ ప్రజలు కూడా, ఈ సాంస్కృతికమైన దీంట్లో మనకు ఒక కనెక్షన్ అది ప్రజలకు. ఇవాళ ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో శక్తిపీఠం ఉంది, నేను అనేది సరస్వతి శక్తిపీఠం ఉంది, ప్రజలు అక్కడికి వెళ్ళడము, రావడం, పూజించుకోవడము, లేకపోతే ఎప్పటి నుంచో నడుస్తున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అది లేదు. ఒక ఆయన మాట్లాడుతూ, ఉదయం కూడా నేను విన్నాను, ఒక ఆయన మాట్లాడుతూ ఎన్నడు బ్రిటిష్ ఇండియాలో కూడా కాశ్మీర్ ఇండియాలో లేదు కాబట్టి ఇండియాకు ఏ విధంగా సంబంధం అని చెప్పి చెప్తున్నాడు. నేను చెప్పేది ఇది సాంస్కృతికంగా దేశం అంతా ఒకటిగా ఉంది. శ్రీలంక కూడా మనతో కలిసే ఉన్నది, బర్మా కూడా మనతో కలిసే ఉంది. ఇవాళ అందుకోసమే చెప్తున్నా నేను, కాశ్మీర్ మనం వేరు కానే కాదు, మొదటి నుంచి కూడా కాశ్మీర్ భారతదేశంలో భాగమే. కాబట్టి రాజ్యాంగ పరంగా వేరు రాజ్యాలంటే భారతదేశం కూడా అనేక 543 రాజ్యాలు ఉండే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయినప్పుడు, దాన్ని ఎలా తీసుకుంటాం? కాబట్టి బ్రిటిష్ వాడు కలిపితే ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్ట. ఇది అంతకంటే యాన్సెంట్ ఇండియాకి వెళ్ళాలి మనం, చరిత్రను వెనక పోయి చూడాలి. ఇవాళ ఇది నిర్ణయం ముమ్మాటికి కరెక్ట్. ఇది ఈ విధంగా తీసుకోకపోతే ఆడ ఎప్పటికీ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇవాళ కాశ్మీర్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించింది, భారత కోట్లాది మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించింది, ఆర్మీ యొక్క ఇది ఉంది. తప్పక గతంలో లాంటి పరిపాలన జరగదు. రాజ్యాంగం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగంలో ఇంప్లీట్ చేసిన కేవలం ఒక గెజెట్ నోటిఫికేషన్ అంటే, పార్లమెంట్ లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాడు ఎవడని చెప్పి చేసిండే, మనం అటు వాజ్పేయి గారు బస్ వేసుకొని మనం పోతే వాడు అక్కడ అలా జరుగుతాయి. నేను ఏం చెప్తున్నానంటే, ఇటువంటి వాటికి అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి వాటికి అటువంటి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరితో చర్చించి, అది ప్రజల నేషన్ మూడ్ అది. నేను అదే చెప్పాను ఇంతకుముందే, పార్లమెంట్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ ఎత్తేస్తామని. ఇంకా దాని గురించి మళ్ళీ చర్చ చేస్తామంటే ప్రజల యొక్క తీర్పు అది. కాబట్టి దాన్ని ఆ నిర్ణయం తీసుకుని అయినా కూడా ప్రజాస్వామ్య యుత ఇంకో చిన్న విషయం, పార్లమెంటు సాంప్రదాయం ఉంది కాబట్టి పార్లమెంటు జరుగుతున్నప్పుడు చేశారు, తర్వాత రేపు స్వతంత్ర దినోత్సవం రాబోతున్నది, అందుకోసమే ముందే చేశారు, ప్రతి ఊళ్ళో జెండా ఎగరేసుకోవడానికి అవకాశం. రెండోది, నిజానికి అక్కడ ఇప్పుడు దళితులు ఉన్నారు, అక్కడ గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దా? తర్వాత అక్కడ ఏ చట్టం పనిచేయదా? కొద్దిమందే రాజ్యాధికారం వెళ్తారా? ఇవన్నీ మనం సామాజికమైన యొక్క మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలంటే ఈ యొక్క దీన్ని ఎత్తివేయడమే దానికి మార్గం. 370 ఎత్తింది, ఇవాళ భారతదేశంలో కలిసింది. భవిష్యత్తులో చాలామంది హెచ్చరిస్తున్నట్టు పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు ఈ దేశంలో, దాన్ని కూడా జీర్ణించుకునే శక్తి భిన్నమైన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఉంది కాబట్టి ఇవాళ మనం అన్నింటినీ వినగలుగుతున్నాం. ఇది ఇంకో దగ్గర నడవదు, ఇది పాకిస్తాన్ దగ్గర నడుస్తుందో చెప్పండి, గిల్కిస్తాన్ ఆడ ఏం జరుగుతున్నది వాళ్ళు చేస్తున్నారా? కానీ మనం చేస్తున్నాం, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు. మనం అన్ని విషయాలను ఇవాళ భరించగలిగే స్థితిలో భారతదేశంలో మంచి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ మనకి ఇవాళ మతాలన్నీ కూడా ఒకటే, ఎవరు కూడా మతపరంగా విభజించడం లేదు. మనకు రాజ్యాంగమే ప్రామాణికం, త్రివర్ణ పతాకమే ప్రామాణికం. త్రివర్ణ పతాకాన్నే కాశ్మీర్లో ఎగరేయాలనుకుంటున్నారు కానీ వేరే జెండా పోయి ఎగరేయాలని ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి ఇవాళ ఇది కోట్లాది మంది భారతదేశ 130 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది. బీజేపీ బహిరంగంగా ఎప్పటి నుంచో చెప్తున్న అంశం, మా మేనిఫెస్టోలో కూడా ఉంది అంశం. సో ఇలాంటి నిర్ణయం వ్యతిరేకించే అవకాశాలు లేవు కాబట్టి నిర్ణయం తీసుకున్నాం, ఇంప్లిమెంట్ చేసాం, కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలోనే ఈ ప్రాసెస్ లో వెళ్లాల్సి వస్తుంది. రాష్ట్రపతి ఆమోదం నేరుగా అంటున్నారు. ఇప్పుడు ఇప్పటికిప్పటికీ కామెంట్ చేయలేము, కానీ పరిణామాలకు బాధ్యత భాజపానే వహించాల్సి వస్తుంది దానికి. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన వాటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాధ్యత వహించాలని వాళ్ళు అంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు అక్కడ జరగబోయే ఇప్పటికిప్పుడు మీకు ఏ నెగేషన్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ కాదు.
భవిష్యత్తులో జరగబోతున్న పరిణామాలన్నీ వాటి బాధ్యత వహించాల్సిన బాధ్యత వాళ్ళకి పెడుతుంది. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం కాబట్టి ఒకవేళ అందరం కలిసి తీసుకుంటే అందరం బాధ్యత వహించేటోళ్ళం. శేఖర్ గారు 70 సంవత్సరాల నుంచి వారు చెప్పినట్టు లక్ష మంది చనిపోయిండ్లు, ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? ఎలా ఎలా మరి ఎలా చేస్తారో చెప్పండి మీరు, కాదు ఇంకెలా చేస్తారో చెప్పండి, ఎట్లా ఎట్లా ఏంటి అభిప్రాయం తీసుకోవడం అంటే ఏదో చెప్పండి. చెప్తా ఇప్పుడు, అవునన్నా కాదన్నా శ్రీనగర్ మాత్రమే ప్రాబ్లం. అక్కడ శ్రీనగర్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి యూనియన్ టెరిటరీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు 370 రద్దు చేసి ఆర్టికల్ 3ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్ వుడ్ చేసుకునే ఎస్ఆర్సీ ఎంటర్ అవుతుంది. రెండు స్టేట్లు రాజ్యాంగబద్ధంగా విభజించవచ్చు, దానికి మా మద్దతు ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ భావజాలం మాత్రమే ప్రజలకు తెలుస్తున్నది, కానీ గతంలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా చర్చ ఉండాలి కదా. ఇప్పుడు ఇబ్రహీం ఖాన్ అనేటోంతో వచ్చిన సమస్య ఇది, పాకిస్తాన్ ఆర్మీ ప్రొవోకేట్ చేసి ఆజాద్ కాశ్మీర్కు తనను డిక్లేర్ చేసి పఠాన్లు అక్కడ ఉండే ఇప్పుడు పశువును ఎవరైతే ట్రైబ్స్ను రెచ్చగొట్టి ఇండియన్ యూనియన్లో కలిసే టైంకు వాళ్ళు పెద్ద కుట్ర చేసిండు అక్కడ. అది ప్రేరేపితమని తెలుసు, కానీ అవునన్నా కాదన్నా మొఘల్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరి తర్వాత ముస్లిం పాపులు పెరిగినప్పుడు మనం వాళ్ళ మధ్యన ఉన్న సున్నితమైన అంశాన్ని పరిష్కరించవచ్చులే అని అనుకున్నాం. కానీ హరిసింగ్ కరణ్ సింగ్ను రాజ్యాధిపతిగా పెడతాడు, తర్వాత ఈయన అషేక్ అబ్దుల్లా గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది ఇమ్మీడియట్గా 1-2 ఇయర్స్ రిజాల్వ్ కావాల్సిన చర్చ. కాస్త సందిగ్ధంలో పడడానికి వాళ్ళ నిరంతర అటాక్ అప్ టు మీకు 48 డిసెంబర్ వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం ముందుకు లాహోర్ వరకు ఉండడం, మళ్ళీ వాళ్ళు గుల్మార్గ్ వరకు రావడం, ఇట్లా మీకు అన్ని దాదాపు ఒక 10 లెవెల్స్ ఉంటాయి. ఆపరేషన్ విజయ్ పేరు మీద, ఆపరేషన్ గుల్మార్గ్ పేరు మీద, ఇదంతా ఇప్పుడు మాట్లాడుకునేంత ఈజీగా లేదు. అప్పుడు చాలా సెన్సిటివ్ ఏరియా. అసలు పటేల్ గారు ఏమంటారు, అరే వచ్చే 14 లక్షల మంది పాకిస్తాన్ నుంచి వచ్చేటోళ్లను మనం మన బార్డర్లో పెట్టుకుందాం, అకామిడేట్ చేస్తామంటాడు ఆయన ఒక అగ్రిమెంట్. అంటే లేదు లేదు, వాళ్ళు సైన్యంతో ధీటుగా కొట్టాడలేరు, వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళని యుద్ధంలో ఎట్లా పెడతాం మనం? వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రజల్ని మన రాజకీయ అవసరాల కొరకు సరిహద్దులో పెట్టడం అనేది అది రాజద్రోహం అని అప్పుడు చర్చ పెద్ద ఎత్తున పటేల్ గారు దాంతో డిసెంట్ అవుతాడు. ఇప్పుడు కాశ్మీర్ని కాపాడుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ మార్గం లేదంటారు. ఆ సెన్సిటివిటీ నుంచి ఇప్పుడున్న ఒక ఏమంటాం పాకిస్తాన్ బలహీనంగా ఉన్న సమస్య ఇది. ఇప్పుడు అంటే బలహీనంగా ఉందంటే వాళ్ళు ఏం బలహీనంగా లేదు, మూర్ఖులుగా ఉంటే వాళ్ళ దగ్గర ఆటమిక్ ఎనర్జీ ఉందని వాళ్ళు ప్రగల్భాలు బలుగుతూనే ఉన్నారు. కానీ ఈ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేయనితనాన్ని నేను చేసినట్టుగా చెప్పుకునేటప్పుడు వీరత్వంతో చెప్పుకునే ఒక చర్చ జరగాలి. కానీ ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పాలిటిక్స్ చేసింది, అక్కడ ఉన్న ప్రభుత్వాలను దించేయడం, అక్కడ ఉన్న ప్రభుత్వాలతో కలవడం. సో ఈ ప్రాసెస్ లో రాజకీయం అంత చేయగలిగిన పార్టీ ఆ విషయంలో ఎందుకు డెసిషన్ తీసుకోలేదు? మీకు 370/3ని మనం ఉపయోగించవచ్చు, కానీ ముఫ్తీ వాళ్ళతో కలిసే మొన్నటిదానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ముఫ్తీ మహమ్మద్ వాళ్ళు కలిసే మొన్నటిదానికి ఉన్నారు, మొన్న రద్దు చేసేంత వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. సంక్లిష్టం అయిపోయిన తర్వాత నేపథ్యం అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. మాది ఎందుకు జరిగింది అనేది చెప్తాం, మేము ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ప్రతిసారి మన మీద అటాక్స్. ఇప్పుడు ఆ నిర్ణయం కనుక అట్లా తీసుకుంటే వచ్చే సమస్య పెద్దదైనప్పుడు ఇప్పుడు వాళ్ళే మీద పడతారు. వాళ్ళు ఇంకా కమ్యూనిస్టులు ఉన్నారు, వీళ్ళు లేరు. 30 ఇయర్స్ కంటే ముందు కమ్యూనిస్టులు కూడా కొంత చైనా అపీజ్మెంట్లో కొంత అటు పరిస్థితి ఉండే చైనా 60s ఆ టైంలో. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆ మేము పడ్డ కష్టం వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నది కదా పంట, ఎదిగినాక కోసుకొని తినడం చాలా ఈజీ. ఆ పంట పండడానికి ఎంత కష్టపడ్డం అనేది ఆ రోజు నెహ్రూ గారు ఏ సమస్యలు ఎదుర్కొన్నారు, ఇందిరాగాంధీ ఏ సమస్యలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు అని అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి లేదు. నీకు ఇప్పుడు ఒక 28 లక్షల బడ్జెట్ ఉండి సైన్యం పెరిగి ఆయుధ సంపత్తి పెరిగి నువ్వు ఇప్పుడు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి పాకిస్తాన్ బెదిరించైనా నేను తీసుకుంటా అంటున్నావు. కానీ నేను చైనా యుద్ధంతో ఎంత నష్టపోయిన ఒక దశలో నెహ్రూ ఏడ్చి అసలు ఆ డిప్రెషన్తోనే ఆయన చనిపోయినట్టుగా కూడా చరిత్ర ఉంది. అంటే మీకేమో వెల్ ఆఫ్గా ఉన్నప్పుడు చర్చ మీకు చాలా మంచిగా పెట్టవచ్చు, కాక దేశ అస్తిత్వాన్ని కాపాడమే కాదు ఒకవైపు కరువు
ఇంకోవైపు సమస్యలు, ఇలాంటి పరిస్థితులు మీకున్న మీకు ఇప్పుడు ఏం లేదు. మేమంతా పంట ఏంటి పెట్టి పండుకొచ్చినప్పుడు కోసి ఇది ఇట్లా కూడా కాదు. మీరు ఇప్పుడు ఒక బుల్లెట్ దిగింది అని అంటే